వెల్కమ్ టు యోయో టీవీ. ధరలు పెంచి జనాలను మొత్తడం అంటే మోడీకి అమితాశక్తి. రేట్లు పెంచి సామాన్యుడు నడ్డి విరవడం అంటే మోడీకి అమితానందం అనే కామెంట్లు ఆన్లైన్ వేదికగా నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఆ కామెంట్లకు తగ్గట్లుగానే మోడీ కూడా ధరల పెంపుదల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పేదలను కొట్టు, పెద్దలకు పెట్టు అన్న సూత్రాన్ని పాటిస్తూ ఉంటారో, లేక భారం పేదలపై మోపి పెద్ద దొంగల సొమ్ము మాఫీ నియమాన్ని అమలు పరుస్తూ ఉంటారో, కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బాధుడే బాధుడు. పోనీ ఇంతలా బాధుతున్నారుగా, అప్పులు చేయకుండా పాలన చేస్తున్నారు అనుకుంటే ఆ విషయంలో కూడా తగ్గేదే లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి చేసిన మొత్తం అప్పుల కంటే మోడీ పాలనలో చేసిన అప్పులు ఎక్కువ. మరి ఈ సొమ్మంతా ఏం చేస్తున్నారో, ఎక్కడ పోస్తున్నారో మోదీకే తెలియాలి. ధరల మోత మోగించడంలో పీహెచ్డీ చేశారనే విమర్శను ఎదుర్కొనే మోడీ టోల్ మోత మోగించారు. అవును, టోల్గేట్ ఛార్జీలను 5% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు కానుకిచ్చింది మోడీ సర్కార్. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుండి టోల్ ఛార్జీలను పెంచడం ఆనవాయితే అనుకున్నా కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో ఇప్పటికే ఆ నిత్యావసరాల రేట్లు చుక్కలనంటడం, ఈ దశలో రేట్లు పెరగవనే అనుకున్నారు అంతా. ఇక టోల్ రేట్లు కూడా పెరిగితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా కనబడుతుంది, కాబట్టి ఆ రేట్లు పెంచరు అని భావించారు జనమంతా. కానీ మోదీ మాత్రం వాత పెట్టడానికే సై అన్నారు. ఫలితంగా 5% వడ్డించారు. ఈ నూతన కానుక 1 నుండి అమల్లోకి రాబోతోంది. మోదీ మార్క్ మూతలు ఆగకపోవడంతో ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్రం టోల్ ట్యాక్స్ను పెంచడం మూలిగే నక్కపై తాటిపండు వేయడమేనని, ఇప్పటికే టోల్ ట్యాక్స్ తెలంగాణ ప్రజలకు పెనుభారంగా మారిందని, ఇప్పుడు పెంచిన రేట్లు మరింత భారమవుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంలో 2014లో తెలంగాణ నుండి కేంద్రం 600 కోట్ల రూపాయల టోల్ ట్యాక్స్ వసూలు చేసిందని గుర్తు చేస్తున్న ప్రశాంత్ రెడ్డి 2023లో అది 1824 కోట్లకు చేరిందని తెలిపారు. అంటే మోడీ 9 ఏళ్ల కాలంలో టోల్ ట్యాక్స్ని 300% పెంచారు. దీంతో టోల్ పెంపు వల్ల ట్రక్కుల ద్వారా సరఫరా చేసే నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి, సామాన్యులు ప్రయాణించే బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజల జీవనం మరింత భారంగా తయారవుతుందని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఎవరెన్ని లేఖలు రాసినా, ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, ఇంకెంతమందైనా ఇంకెన్ని నిరసనలు తెలిపినా పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఏదైనా సరే పెంచే విషయంలో మోదీ తగ్గేదేలే అంటున్నారు విశ్లేషకులు.